నివర్ తుఫాన్ నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం జిల్లా భైరవకోన దేవాలయాలకు వెళ్ళు మార్గాల్లో వాగులు లోతట్టు దారులు పొంగి పొర్లుతున్నాయని పామూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండవీటి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ భైరవకోనలోని దేవాలయాల వద్ద కూడా నీటి ఉధృతి ఎక్కువగా ఉందన్నారు. రోడ్డు కూడా అక్కడక్కడ కృంగిపోయిందని కొండరాళ్లు క్రిందకు పడుతున్నాయన్నారు. కావున కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు యాత్రికులు ప్రజలు ఎవరూ కూడా భైరవకోనకు రావద్దని సిఐ శ్రీనివాసరావు కోరారు. ఈ సమావేశంలో సిఎస్ పురం ఎస్ఐ శివ బసవరాజు శ్రీనివాస్ యాదవ్ పోలీసులు ఉన్నారు. మన చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోన ప్రతిదిన పర్యాటక ప్రాంతము మరియు శ్రీ త్రిముఖ దుర్గాంబాదేవి భైరవుని దేవాలయాలు ఉన్నాయి. అక్కడ ప్రజలు ఈ సండే సాటర్డే హాలిడేస్లో పండగ రోజుల్లో ఎక్కువ మంది చూసి వెళ్తూ ఉంటారు. ఈరోజు సాయంత్రం నుంచి రేపటి వరకు కార్తీక పౌర్ణమి గడియలు ఉన్నాయి. ఈ సందర్భంగా భక్తులు ప్రజలు భైరవకోనకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. అయితే 4 రోజుల క్రితం వచ్చిన నివార్ సైక్లోన్ వల్ల కానీ ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల వల్ల కానీ భైరవకోనకి వెళ్ళటానికి ఉన్న మార్గాలు చపటల్లో కానీ బ్రిడ్జిల దగ్గర కానీ ఓవర్ఫ్లో అవుతూ రవాణా సౌకర్యానికి ఆటంకం కలిగిస్తున్నాయి. ప్రజలు వాహనంలో కానీ నడిచి కానీ వెళ్ళడానికి అవకాశం లేదు. అలాగే భైరవకోన దగ్గరలోని కొండ ప్రాంతాల్లో కొండలపై నుంచి రాళ్ళు కింద పడుతూ ఉన్నాయి. అలాగే రోడ్డు కూడా కుంగిపోయి ఉంది. అది ఎంతమాత్రము మంచిది కాదు మనం నడవటానికి కానీ దర్శనానికి వెళ్ళడానికి కానీ. అందువల్ల ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ప్రజలకి భక్తులకి పోలీస్ వైపు నుంచి అలాగే భైరవకోన టెంపుల్ ట్రస్ట్ వైపు నుంచి విన్నపం ఏమిటంటే ఈరోజు కానీ రేపు కానీ భక్తులు ఎవరు భైరవకోన రావద్దని తెలియజేస్తున్నాము. ఇది మనకి అసౌకర్యంగా అనిపించినా కానీ మీ శ్రేయస్సు దృష్ట్యా మేము చెప్తున్నాము కాబట్టి ఎవరు రావద్దని మీకు అందరికీ తెలుపుతున్నాము పోలీస్ తరఫు నుంచి భైరవకోన ట్రస్ట్ తరఫు నుంచి.